హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ మైసూర్ బోండా. చాలా బాగుంటాయండి. మన స్ట్రీట్ ఫుడ్ తింటూ ఉంటాం కదా, అదే అంతకన్నా చాలా టేస్టీగా ఉంటాయి. మన హెల్త్ పాడవుతూ ఉంటుంది, అదే మనం ఇంట్లో చేసుకొని తినేటట్లయితే హెల్త్ కూడా చాలా బాగుంటుంది. మనం ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తినొచ్చు. ఇప్పుడు మనం ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సినవి ఒక కప్పు మైదా పిండిని తీసుకోవాలి. అదేవిధంగా చిన్న కప్పుతో ఒక బియ్యం పిండిని తీసుకోవాలి. అదేవిధంగా జీలకర్ర ఒక 2 టేబుల్ స్పూన్స్, సాల్ట్ టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. బేకింగ్ సోడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వీటన్నిటిని మనం చక్కగా ఒకసారి చేతితో ఈ విధంగా మిక్స్ చేసుకొని మజ్జిక బాగా మనం లంప్స్ లేకుండా చక్కగా మజ్జిక లాగా చేసుకున్నాం ఉంది, ఆ మజ్జికను మనం వేసుకొని పిండిని మనం ఆ మజ్జికతో కలుపుకోవాలి. మనం మజ్జికతో కలపడం వల్ల మనకి మైసూర్ బోండా అనేది చక్కగా మంచి రుచి వస్తుందండి. మనం పుల్ల మజ్జిగ వాడుకుంటే ఇంకా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు చూడండి, పిండిని అంతటిని మనం మరి టైట్ గా కలుపుకోవద్దు, అలానే మరి లూజ్ గా కాకుండా నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం జారుటట్టుగా కలుపుకోవాలండి. మనకి చూడండి ఇట్లా వస్తుంది కదా, మనకి ఒక బాల్ సైజ్ లో జారినట్లుగా మనకి ఈ విధంగా పిండి కొంచెం జారినట్టుగా కలుపుకోవాలి. దీనిని మనం 1 గంట సేపు మనం నానబెట్టుకోవాలి, పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు 1 గంట తర్వాత నేను పిండిని మళ్ళీ ఒకసారి మొత్తం చేయితో ఒకసారి కలుపుకోవాలండి. పిండిని అంతటిని చేయితో మళ్ళా ఒకసారి మనం కలుపుకొని ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి పాన్ లో ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయినాక బాగుందని చూసాను కదండి, చక్కగా ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ సైజ్ లో ఈ విధంగా వేసుకోవాలి. అన్ని కూడా ఒకదాని తర్వాత ఒకటి ఒకటే సైజ్ లో చక్కగా మనం ఈ మైసూర్ బోండా అనేది చక్కగా ఇన్స్టెంట్ గా అప్పటికప్పటికి మనం తయారు చేసుకోవచ్చు అండి. చూసారు కదండి, 10 మినిట్స్ సస్పెండ్ చేస్తే చాలు, మనకి చక్కని మైసూర్ బోండాలు మనకి తయారైపోతాయి. మనం బ్రేక్ఫాస్ట్ లాగా చేసుకోవచ్చు, లేదంటే ఈవినింగ్ స్నాక్స్ టైప్ లో కూడా వీటిని మనం చక్కగా 15 నిమిషాల్లో ప్రిపేర్ అయిపోతాయి. ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్, మనకి వేడి వేడి మైసూర్ బోండా రెడీ అయింది కదా. వీటిని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కాబట్టి వీటిని మనం ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. దీనిని మనం పల్లి చట్నీ కానీ టమాటీ చట్నీతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం, మీరు కూడా ఆ రెసిపీ చూసారు కదా, ఎలా వచ్చిందో ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వంటకాలు చూడాలంటే మా ఛానల్కి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ అవ్వకపోయినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ అవ్వండి.